కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయోత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో ఎన్ని హామీలు అమలు చేసిందని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. డిఎన్ఏపై పదే పదే ప్రశ్నిస్తున్నారన్న కిషన్ రెడ్డి తనది బీజేపీ డిఎన్ఏ అని కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు చేసేవార్లా 10 పార్టీల డిఎన్ఏ లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తొక్కేస్తా పీకేస్తా అని మాట్లాడడం పద్ధతి కాదని చెప్పారు. అమెరికాలో నమోదైన అదానీ కేసులో పార్లమెంట్లో చర్చ ఎందుకని నిలదీశారు కిషన్ రెడ్డి. ప్రభుత్వాలను కూలదోసే ఆలోచన తమకు లేదని, కూలిపోతుంటే మాత్రం అడ్డు నిలబడాల్సిన అవసరం లేదన్నారు. ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది లేదు. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతాడు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఏ ప్రభుత్వానికైనా 6 నెలలు సమయం పడుతుంది, లేకపోతే 8 నెలలు పడుతుంది. కానీ ఇంకా మేము ఎక్కిస్తా తొక్కిస్తా బుల్డోజర్ దొక్కిస్తా అనే మాటలతోటే కాలం గడుపుతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి గారు హుందాగా వ్యవహరించాలి. కానీ ఆయన ఎవరైనా సమస్య మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ప్రయత్నం, దిగజారి విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో కానీ ఇంకే విషయం రాష్ట్ర విషయంలో ఆ రకంగా ఆలోచన చేయదు. ఎవరైనా పార్టీలు ఆలోచించకపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు చీల్చే ఏదైనా పార్టీలు బలహీనంగా వాళ్ళు పడిపోతామంటే మేము కట్టెలు పెట్టి ఆపాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా ప్రభుత్వం పడిపోతా ఉంటే లేలే మీ ప్రభుత్వం పడిపోవడం, మీరే ఉండండి, చాలా శుద్ధమంతులు మీరు, చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పాల్సిన కర్మ మాకు లేదు. అమెరికాలో ఏ ప్రాతిపాదికన అక్కడ చట్టాలు అలా అమలు చేసుకుంటారో మాకు అర్థం కాదు. కానీ దానికి సంబంధించినటువంటి పేపర్లో చూస్తున్నాను తప్ప మాకేం తెలియదు. ఇక్కడ ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా ఇండియాలో, భారతదేశంలో దాని మీద జేపీసీ వేయాలని, పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతిసారి ఈ రకమైనటువంటి అంశాలను తెరపైకి తెచ్చి పార్లమెంట్ సమావేశాలలో లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక కుట్రపూరితంగా భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ అభివృద్ధిని చూసి ఈరోజు సహించలేనటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలలో ఈ రకమైనటువంటి కొన్ని వర్గాలు కుట్రలు చేస్తా ఉన్నాయి. తప్పకుండా ఇది కుట్రపూరితమైనటువంటి చర్య.